ఎన్ని వర్షాలు పడినా కూడా చూడండి కాయలు చూడండి ఏ విధంగా సెట్ అయినాయి. పక్కలే కాయ ఉండదు, ఇక్కడ పూత డ్రాప్ మళ్ళీ పూత కొత్త పూత వచ్చింది చూడండి. ఇక్కడ పూత రాలిపోయింది, మళ్ళీ ఇక్కడ పక్కనే రెండు పూతలు వచ్చింది చూడండి. ఏ విధంగా వచ్చింది ఈ విధంగా చూడండి, ఎక్కడ చూసినా చూడండి, ఏ కొమ్మ చూసినాయిగా. కాబట్టి ఒక్కసారి ఈ మందును పిచికారీ చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే 100% రావడం అయితే జరుగుతుంది. బీమా ప్లస్ ఫ్లవర్ బూన్ లేదు, మేము బీమా ఉల్లము అనుకో, ఫ్లవర్ బూన్ మాత్రమే కొట్టుకోండి. మీకు ఎక్కడ లీటర్ ఉంటుంది, 500 ఉంటుంది, 2 ఎకరాలకు వస్తుంది. ఈ వీడియోలో నెంబర్కి మీకు కాల్ చేసినట్లే పంపించడం అయితే జరుగుతుంది చూడండి. ఇదిగో నమస్తే రైతులందరికీ. ఇప్పుడు వీడియో ఏంటంటే మీరు తమ్లైన్ చూసే ఉంటారు, ఎక్కువ మొత్తంలో పత్తి పంటలు వచ్చేసి ఫ్లవర్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉండడానికి అలాగే మనకు పూత కాపు సెట్ కావాలి. దానికి తోడుగా ఇప్పుడు వర్షాలు బంద్ అయిన తర్వాత మనకు ఇప్పుడు ఏ మందు స్ప్రే చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది స్ప్రే చేసి చాలామంది ఇప్పటికీ 4 స్ప్రేలు నడుస్తూ ఉన్నవి. అయినప్పటికీ కూడా పూత కరెక్ట్ సమయంలో మనకేమైందంటే వర్షాలు అనేది పడడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూగా వర్షాలు పడటం వల్ల పూత అనేది రాలిపోయి మొత్తం డ్రాప్ అయిపోయింది. కొంతమంది చాలామంది అడుగుతున్నారు ఈ చిన్న కాయలాగా కూడా మారి మనకు రాలిపోతున్నాయి వర్షాలకు. దానికి వర్షాలు పడుతుంది కాబట్టి మెయిన్గా వచ్చేసి తేమ ఎక్కువడం వల్ల కూడా రాలిపోతూ ఉంటుంది, అధిక వర్షాలు కూడా రాలుతుంటాయి కాబట్టి దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ఈ వర్షాలు బంద్ అయిన తర్వాత మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే 2 స్ప్రేలు మీరు చేసుకున్నట్లయితే మంచిగా రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడడానికైతే ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, ఇది మనము స్ప్రే చేసిన ఫ్లవర్ బూన్ స్ప్రే చేసిన పత్తి పంట ఇది. చాలామంది రైతులు ఇది రెండో స్ప్రే అయింది చూడండి. ఒకసారి కాయలు చూడండి ఎంత ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇద చూడండి కాయలు ఇద 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
కనబడుతుంటుంది. పూత కూడా చూడండి, దాదాపు ఒక 10 వరకు పూత ఉంది, ఇంకా పూత స్టార్ట్ అవుతుంది చూడండి. ఇది ఫ్లవర్ బూన్ ఒక రిజల్ట్ చూడండి. ఎందుకంటే ఈ కాయలు తక్కువనే, నాకు తెలిసి ఈ కాయలు తక్కువనే, ఈ చెట్టుకు వచ్చేసి దాదాపు 60-70 కాయలు పడాలి చూడండి. ఏ మొక్క చూసినా, ఎందుకంటే మనకు ఈ వర్షాలు వర్షాలకరంగా పూత అనేది చాలా రాలిపోయింది. కాపు చూడండి ఏ విధంగా సెట్ అయింది, ఈ విధంగా చూడండి. ఇది మన ఫ్లవర్ బూన్ కొట్టిన మందిది. ఎందుకంటే ఇది రెండు మనం ఒకటేసారి ఫ్లవర్ బూన్ కొట్టడం అయితే జరిగింది. దానితో నెక్స్ట్ నుంచి మనకు కంటిన్యూగా వర్షాలు వచ్చినాయి కాబట్టి మనం ఇంకా స్ప్రే చేయలేదు. కాబట్టి ఎవరైతే రైతులు స్ప్రే ఇప్పుడు వర్షాలు బంద్ అయిన తర్వాత స్ప్రేలు ఎవరైతే నెక్స్ట్ స్ప్రేలో కొట్టాలనుకుంటారో, మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఆకు కింద నీట్గా ఉంటే ఓకే, నీటి లేకుంటే కూడా మీకు మీరు కొట్టే మందులలో ఈ ఫ్లవర్ బూన్ అనేది కలుపుకొని స్ప్రే చేయండి. ఇక్కడ చూడండి పూత అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది చూడండి. మొక్కకు ఇగో దగ్గర దగ్గర కాపు వస్తుంది. పూత అనేది చూడండి ఇన్ని వర్షాలకు, ఇంత వర్షాలకు కూడా చూడండి మీకు కాపు పూలు అనేది ఏ విధంగా కనబడుతున్నాయి చూడండి. కాబట్టి ఒక్కసారి ఇది ఎకరాకు వచ్చేసి 500 రూపాయలు ఉంటుంది, సారీ 500 రూపాయలకి లీటర్ ఉంటుంది, 2 ఎకరాలకు వస్తుంది. కాబట్టి మీకు కూడా ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి, మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకొకటి, దీంట్లో పాటు న్యూట్రిషన్స్ కూడా మొత్తం ఉంటాయి కాబట్టి పూత మొత్తం సెట్ అవుతుంది. మీరు ఏదైనా మందులకు ఫంగస్ ఎలా కొడతారా, లేదంటే ఏదైనా దోమకు సంబంధించిన మందులు కొడతారా, దాంట్లో ఏదైనా కానీ ఇదిగా ఫ్లవర్ బూన్ కలుపుకొని స్ప్రే చేసుకోండి. మేమైతే సజెషన్ చేసేది ఏంటంటే ఈ బీమా ప్లస్ ఫ్లవర్ బూన్ కొట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము బీమా ప్లస్ ఫ్లవర్ బూన్ కొట్టాను, ఈ విధంగా రిజల్ట్ అయితే ఉంది చూడండి. ఇది చూడండి ఏ విధంగా వచ్చింది, ఇక్కడే కాయ ఉన్నది, కాయ చూడండి